పది రూపాయలకు ఒకటి మరి యాభై రూపాయలకు ఒకటి యాభై రూపాయలు ఇరవై రూపాయలు యాభై రూపాయల కోటి ఐదు రూపాయల కోటి ఉన్నాయి కొంటావా కొనవా ఇస్తావా అయ్యో యాభై రూపాయలకు ఒకటి అయితే ఇస్తా నేను ఐదు రూపాయలకు ఎదురు కొంటా ఇంట్లో పోయి అన్నం తిను పొద్దంతా తిరుగుతానా ఒక్క ప్యాకెట్ కొనలే ఎవరు ఎట్లా వీటన్నా పోయి అమ్మకత్త పాపడాలమ్మా పప్పుచారులో తింటే కర్ర కర్ర అంటాయి మంచిగున్నాయి నిన్న రాత్రే చేసినాం కొనురి అద్దా నీ అవ్వ ఒక్క ప్యాకెట్ అమ్ముడు పోతలేదు ఇద్దరు పిల్లలని చేసుకుంటి ఇప్పుడు ఇంటికి పోతే ఎట్లా ఏమంటారో ఏమో పాపడాలమ్మా పాపడాలే పాపడాలమ్మా పాపడాలే నోట్లెత్తే కరకర అంటే పాపడాలమ్మా నీ అబ్బా ఒక్క ప్యాకెట్ అమ్ముడు పోలే ఆకలి అవుతుంది ఇప్పుడు ఎట్లా నీ అబ్బా ఇలా కూర్చోరు అన్న తింటా అబ్బా ఆకలి రుచేరాదు అంటారు పాపడాలు చూడు ఎంత కమ్మగా ఉన్నాయి ఒక్కరు ఉంటలేరు ఏంది అక్క తింటంట పోతాను పాపడాలు ఉంటావా అయ్యో అద్దా అక్క ఇంటికాట పోతుంది పెద్ద అమ్ముడు నలమొక పొడు పొద్దుగాల అనగా వేయండు పాపడాలమ్మి చికెన్ ఎత్త అని ఇంకా అత్తలేడు 12 అయితే ఈ నలమొక పొడు చికెన్ తెచ్చేదెప్పుడు నేను అండి తినేదెప్పుడు ఈ నల్లమొక పొడు పొద్దున అనగా వేయండు పాపడాలమ్మి చేపలు తీసుకొత్తా అన్నాడు 12 అవుతుంది మస్తు ఆకలి అవుతుంది వీడు చేపలు ఎప్పుడు తెస్తాడో అవి కడిగి కూర ఎప్పుడు అండన్నో ఎప్పుడు తినన్నో ఏందే నీ ముక్కుల ములక్కాయ పెట్టా నీకు చేపలు ఎత్తా అన్నడానే అవునే నీ నోట్ల గుమ్మడికాయ పెట్టా ఏందే నా నోట్ల గుమ్మడికాయ పెడతా అంటావా అవు నా ముక్కుల మునక్కాయ పెడతా అనిలే నీ ముక్కుల ములక్కాయ కాదే కొర్రాయ పెట్టాలే నీ నోట్ల గుమ్మడికాయ కాదే గొడ్డు కారం పెట్టాలి ఏందే నా నోట్లో గొడ్డు కారం పెడతా అంటావా ఏది పెట్టే సుత్త నా జుట్టే పట్టుకుంటావా అనే పాపడాలమ్మి చికెన్ ఎత్తాం అనుకుంటే పాపడాలు నువ్వే తినచ్చినావా
ఇద్దరు పిల్లలను చేసుకుంటే సుఖం ఉంటది అనుకుంటే నీ అవి బంత వల కొట్టిరు. అది చికెన్ తెల్లని అది గుద్దింది, ఇవి కర్రీ చేపలు తెలని ఇది గుద్దింది. నీ అక్క లోపలి పోయి కాపడం అన్న పెట్టుకుంటా అబ్బాని అబ్బా జీ ఒక పెళ్లి చేసుకున్నాయి ఇది ఉండేది ఉంటుందా ఇర్రది నా చెల్లెను కూడా చేసుకో అని నాకు అట్ట కట్టింది. ఓ మనిషి ఇట్రా ఏంటిది నీ చిట్టిది ఎవడు చేసిన కర్మవాడు అనుభవించాలి రామా ఓ రామా. ఈ ఇద్దరి పిల్లలతో ఎగలేకపోతున్న రామా ఓ రామా జై శ్రీరామా. ఏంటి ఇక్కడనే కూర్చున్నావు లోపలికి వా. ఏడు కడతాడు ఇలా నా వంతు నా గదిలోకి రావాలి. చిట్టిలా నా పేరు వచ్చింది నా గదిలోకే రావాలి. రాత్రి నీ గదిలో ఉన్నాడు కదా. ఆ ఏ లాభం ఫుల్గా తాగి గుర్క పెట్టి నిద్రగండు. సరే అయితే అర్ధరాత్రి 12 వరకు నీ దగ్గర ఉంచుకో తర్వాత ఇటు పంపి. సరే దా. అబ్బా ఇక నా తోడు కాదు నన్ను ఇడిచిపెట్టే. ఛీ నువ్వు ఎప్పుడు ఇంతేగా. ఇద్దరు పిల్లలను చేసుకున్నప్పుడు ఈ నొప్పులు కనిపించలేదా? అయినా నీకు ఇద్దరు పిల్లలు ఎందుకు? మళ్ళా వచ్చేసిన మళ్ళీ పెళ్లి చేసుకోనే అది కూడా కరెక్ట్ కదా సార్. ఏసినావు అని పోయి పాపడాలు అమ్మరాపో. తప్పదా? తప్పది. సప్పడి పప్పులా కరకరంటే నాలుక సప్పగుంటే రుచేస్తది. పచ్చడి పాపడాలమ్మా పచ్చడి పాపడాలు పోతే దొరికాయి. రావాలి ఇక్కడ పాపడాలు రావాలి రావాలి. పాపడాలమ్మా పాపడాలు మీ ఇంటి వద్దకు వచ్చింది మీ ఇంటి ముంగడ కచ్చింది మీరు ఎక్కడికి వేడాయిస్తుంటే దొరకాయమ్మా. పాపడాలు పాపడాలు ఇద్దరాని 20 రూపాయలు కొట్టమ్మా ఇంకో తీసుకో చాలా ఒకటి చాలు. పాపడాలమ్మా పాపడాలు సురేందర్ అన్న పాపడాలు తీసుకుంటావా అనే. నాకేమద్దు తీసుకోకుంటే తీసుకోపోతు గాని పెళ్లి చేసుకున్నావానే. ఆ చేసుకున్నా. ఇద్దరు పిల్లలా ఒక పిల్లవా? ఇద్దరు పిల్లలా ఒక పిల్లవా? ఏ ఒక పిల్లవేనే అన్న. ఒక్క పిల్లం అయితే మంచిదేనే. నా లెక్క ఇద్దరు పిల్లలను చేసుకున్నావనుకో నా లెక్క కష్టపడుడు అవుతుంది. అర్థమైందా? పాపడాలు అయితే కొనకు పాపడాలే.
నిమ్మకాయలు నిమ్మకాయలు సిరప్ చేసుకోవచ్చు, పులిహోర చేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు. అమ్మా నిమ్మకాయలు కొంటావా? ఏమద్దు నిమ్మకాయలు, మాకు చెట్టు. నిమ్మకాయలు 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 రావాలి రావాలి. పాపడాలమ్మా పాపడాలు. నిమ్మకాయలు, అరే నిమ్మకాయలు అమ్ముతానా వారా మావా? ఏం చేయాలో శంకరి, నిమ్మకాయలు అమ్ముతానా? అయితే నీకు ఆ మధ్యలో పిల్లలు చూడు అన్నావు కదా, మరి పెళ్లి చేసుకున్నావా? ఒక్కటి కాదురా, మూడు పెళ్లి చేసుకున్నా, ఇప్పుడు నాకు ముగ్గురు పెళ్ళాలు. ఓరి కొడుక, నేను ఇద్దరు పిల్లలతోటే ఏడు చేళ్ళ నీళ్లు తాగుతానా? నువ్వు ముగ్గురిని మెయింటైన్ చేస్తానంటే నీకు మొక్కాలరా, నీకు మొక్కాలరా. ఏం చెప్పాలరా, రోజులు వెళ్ళేరా, రోజులు వెళ్ళేరా. ఏడువకు ఏడువకు రా, ఊకో ఊకో. ఏం చెప్పాలరా, ముగ్గురు నా పెళ్ళాలు, నన్ను ఫుట్బాల్ ఆడుతుర్రా. నా బాధ ఎవరో చెప్పాలరా మామా, నిన్ను ఫుట్బాల్ ఆడతారు, నా పెళ్ళాలు అయితే నన్ను సిర్రగోనే సిర్రగోనే ఆడతారా. అయిపోయి ఎందుకు ఇల్లు కూర్చున్నావు పొద్దుగా తన్ని లోపలిగా? ఎక్కడికి పోయేది? అదంతా నాకు కుదరది, ఈరోజు నా దగ్గరికే రావాలి. రాత్రి నీ దగ్గరికి వచ్చింది కదా. మళ్ళీ అర్ధరాత్రికి నీ దగ్గరికే వచ్చింది కదా. వచ్చిండు, గదులకు రాకుండానే గర్మకాన్నే గురువు పెట్టు అనుకున్నాడు. అదేం కుదరది, ఈరోజు నా దగ్గరికే రావాలి. అదేం కుదరది, నా దగ్గరికి రావాలి. అబ్బా రాజిత, ఇవాళ రవరి దగ్గరనే ఉంటేనే, రేపు నీ దగ్గరికి వచ్చా. నువ్వు ఆమె దగ్గరకు పోతే ఉరేసుకొని చెప్తా. నువ్వు తొందరపడంత పని చేయక్షలే, మన ఇద్దరం చేసుకున్నావు కదా, మనం మన గొడవ ఎందుకు చెప్పు, ఎప్పటి లెక్కన చిట్టిలేద్దాం, ఎవరి పేరు వస్తే వాళ్ళతోటే ఉంటాడు. సరే సరే అట్లా. బావా ఈ చిట్టిలో చిట్టిది. చెల్లె నీ పేరే వచ్చింది, బావని లోపలి తీసుకోపో. ఇగో చాయ్ తీసుకో. బాగుందా చాయ్? నీ లెక్క మస్తున్నదే. ఇగో చెల్లే చిట్టిలు తీసుకొచ్చిన. ఇగో మనిషి ఇళ్ళకెళ్ళి ఒక చిట్టిది, వాళ్ళు ఎవరి పేరు వెళ్తే ఈరోజు రాత్రి నువ్వు వాళ్ళతో ఉండాలి. తీ. అదేంది, ఎప్పుడు తీసినా రజిత పేరు అత్తాంది. అది నా అదృష్టం అండి. నాకెందుకు అనుమానం అత్తాంది, రవ్వది ఆ చిట్టి పట్టుకో. ఇగో ఇల్ల కూడా రజిత అనే పేరు ఉన్నది, అల్ల రజిత అనే ఉన్నది, ఇల్ల రజిత అనే ఉన్నది. ఈ చిట్టి రాసింది ఎవరు? నేనే రాసిన. ఏంది నువ్వు రాసినావా? ఏ భార్య అయినా తన భర్తను కావాలని దూరం చేసుకోదు. నేను కావాలని చేసిన. ఎందుకు చేసినావు? మా చెల్లె ఆనందం కోసం చేసిన. ఏంది మీ చెల్లె ఆనందం కోసం చేసినావా? ఏంది నువ్వు మాట్లాడేది? మా చెల్లె అంటే నాకు ప్రాణం, మా చెల్లెకు నువ్వంటే ప్రాణం. అయితే చిన్నప్పుడు మా తల్లిదండ్రులు చనిపోతే మా చెల్లె నేనే పెంచి పెద్ద చేసిన. పరాయి మొగలికి నా చెల్లెని ఇచ్చి పెళ్లి చేస్తే ఎక్కడ చిత్రహింసలు పెడతాడో అని ఎలాంటి చెడు అలవాట్లు నేను నీకు, నాకు పిల్లలు పుట్టదని చెప్పి నీకు ఇచ్చి పెళ్లి చేసిన.
అక్క అందుకే ఎట్లనైనా నా శల్యానికి దగ్గర చేసి నేను శాశ్వతంగా దూరం అవుదామని అనుకున్నా. అందుకే ప్రతిసారి చిట్టిల మీద నా శల్య పేరు రాసిన. చూసినావు అనే రజిత, మీ అక్కను నువ్వు పరాయి ఆడదాని లెక్క చూసినావు, కానీ మీ అక్క నీకోసం జీవితాన్నే దారబోసిందే. నన్ను క్షమించక్క, నువ్వు అక్కవు కాదు నాకు అమ్మవి. మనం ముగ్గురం కలిసే ఉందాం. నాకు అంత అదృష్టం లేదమ్మా, నేను ఎలకల మందు తిన్నా. అయ్యో అక్క, ఎంత పని చేసినావు అక్క. అక్క రమలి, అక్క రమలి, అక్క లే, అక్క రమలి, అక్క లే, రమలి రమలి రమలి. ఎంత పని చేసినవి రమలి, నువ్వు లేని నీ బతికగానే సత్తే ముగ్గురం చద్దాం, పత్తే ముగ్గురం బతుకుతాం. రమలి రమలి, నేను అక్కడికి పోను, త్వరలో నా చెల్లెల కడుపులో ఉడతా, అప్పుడు ముగ్గురం కలుసుందో. ఒకరి కన్న ఒకరు ముందు కన్ను మూసి వెళ్ళాలని, చెల్లెలకు కలవాలని. వెల్కమ్ టు ఎస్ ఆర్ట్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన డోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి. బై.